వాస్తవానికి మే 17వ తేదీ వరకు ఇంకా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. రోడ్డు మీదకి అనవసరంగా బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం ముందే హెచ్చరించింది. అయినా సరే అత్యవసరాలకు నిత్యావసరాలకు మినహాయింపు అయితే ఉంది. ఇక్కడ ఈ వెహికల్స్ విజయవాడలో ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే గనక పరిస్థితి ఎలా ఉంది అంటే అత్యవసరాల కోసం బయటకు వచ్చామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, మెడిసిన్స్ కోసం బయటకు వచ్చామని చెప్తున్నారు. అయినా సరే వెహికల్ సీజ్ చేస్తున్నారు, ఫైన్ కడతామన్నా కట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. కానీ పోలీసుల వెర్షన్ వేరే విధంగా ఉంది. అనవసరంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అత్యవసరాలు నిత్యావసరాలు దానికి మినహాయింపు ఉన్నా సరే అనవసరంగా రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పటికే లాక్డౌన్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. అయినా సరే వాళ్ళు రావడం వల్లే వెహికల్ సీజ్ చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి ఫైన్లు చెల్లించుకోవచ్చు, ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నా సరే వెహికల్ సీజ్ చేస్తున్నారు ఎందుకు అనేది వీళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. హైదరాబాద్ వెళ్తున్నామండి కంపెనీ ఆఫీస్ జాయిన్ అవడానికి. కన్స్ట్రక్షన్కి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు ఇచ్చారని చెప్పి మా వాసవాలు రమ్మన్నారు. జాయిన్ అవడానికి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి పర్మిషన్ లేదు కదా, వెళ్ళకూడదు కదా? ఇప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చారంటే ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారు జాయిన్ అవ్వడానికి. వర్కర్స్ ఒకళ్ళే ఉన్నారు, వర్కర్స్ మేము ఇంజనీర్స్ వెళ్ళకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు పని లేకపోతే. వాళ్ళని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది కంపెనీ. సో మేము వెళ్తేనే వాళ్ళకి పని అనేది కన్స్ట్రక్షన్కి అనుమతి ఉంది. మీకు వెళ్ళడానికి పర్మిషన్ ఉందా? మాకు వెళ్ళడానికి లేదు. అందుకే మరి మీ దగ్గర ఏదో కనీసం పాస్ అయినా తీసుకోవాలి కదా, కలెక్టర్ గారు పాస్ ఇస్తున్నారు కదా. మేము యాక్చువల్గా ఆన్లైన్లో అప్లై చేసామండి, స్పందనాలు అప్లై చేసి కూడా ఫ్రైడే అప్లై చేసాం. కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చింది కానీ దానికి ఫార్వర్డ్ ఏం జరగలేదు యాక్షన్. సో మేమేంటంటే ఇంకా ఇన్ని రోజుల్లో జరుగుతుంది అనేది కూడా మేము ఊర్లో అడిగితే చెప్పట్లేదు. గ్రామ పంచాయతీలో 1 వీక్ జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు అందు గురించి అని చెప్పి మేము ఐడి కార్డు పట్టుకుని బయలుదేరాం. ఐడి కార్డు చూపిస్తున్నాం ఇలా పలానా ఎంప్లాయీస్ అని చెప్పి ఐడి కార్డు చూపిస్తున్నాం, అయినా కూడా వాళ్ళు వినట్లేదు. మీ వెహికల్ సీజ్ చేశారా? సీజ్ చేశాం. ఫైన్ కడతారన్న వాళ్ళు? ఫైన్ కడతామని చెప్పామండి. ఫైన్ కడతాం, కావాలంటే వెనక్కి వెళ్ళిపోతామని చెప్పాం. మా ఆఫీస్లో కూడా ఇన్ఫామ్ చేసాం, కాల్ చేయమని చూస్తాం. పేషెంట్ ఒక ఆమె ఉన్నారు సార్, మా మదరు. ఆవిడ ఆవిడ గురించి మెడిసిన్ మెడిసిన్కి ఇవ్వాలని చెప్పి వెళ్ళాం సార్. ఏటప్పు కేసరపల్లిలో ఉన్నారు పేషెంట్ దగ్గర, అక్కడ ఆల్రెడీ సేమ్ ఇలాగే ఆపారు. వాళ్ళు ఫైన్ కట్టించుకున్నారు, ఫైన్ కట్టించేసుకుని పంపించేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫైన్ కట్టమంటున్నారు. ఇప్పుడు కడతామంటే సిఐ గారి దగ్గరికి వెళ్తున్నాం, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళమంటేనో సిఐ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. అసలు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకో అసలు మేము వెళ్ళాలా సార్? మా పనులు చూసుకోవాలా సార్? ఎన్ని పనులు ఉంటాయి? 5 రోజులు నేను బయటికి రాలేదు సార్, ఈరోజు క్యాన్సర్ పేషెంట్ గురించి అని చెప్పి వెళ్ళా. ఇలా ఆడుకుంటే ఎలా సార్? మమ్మల్ని అక్కడ ఒక 500 వేసారు సార్. ఇక్కడ ఫైన్ కట్టించుకున్నా అంటే సిఏ గారి దగ్గరికి వెళ్తున్నాం, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము కేసరపల్లి వెళ్ళాం సార్ పేషెంట్ మెడిసిన్ అవడానికి. అక్కడ నుండి ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ ఆపారు సార్. వాళ్ళని అడుగుతుంటే వీళ్ళని అడగమంటున్నాడు, ఈయన అడుగుతుంటే ఆయన అడగమంటున్నాడు. ఏంటి సార్ ఇది స్పష్టం? తీసేశారా వెహికల్? వెహికల్ తీసుకెళ్ళిపోయారు సార్. అసలు ఎక్కడుందో కూడా తెలియట్లేదు సార్ మాకు. ఎవరు పట్టించుకోవట్లేదు సార్? ఇలా ఫైన్ కట్టమంటారా లేకపోతే ఏంటి అంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. తీసుకొచ్చాము, ఎందుకు తీసుకుంటారు? తిరగకూడదు అంటే తీసుకుంటున్నారు. మాకు పని ఉంటే వెళ్ళాము, వేసుకొచ్చాము, తీసుకుంటున్నారు బండి. అనవసరంగా రోడ్డు మీదకి వచ్చారు? అనవసరంగా రోడ్డు మీదకి వచ్చామని. ఫైన్ కడితే వదలట్లేదు? వదలతలేదు. సీజ్ చేసినట్టే వెహికల్ సార్? అదే తీసుకెళ్ళిపోయాడుగా. మా వెహికల్ మా తమ్ముడు మా అమ్మకి బాగా ఒంట్లో బాగోకపోతే క్యాన్సర్ పేషెంట్ టాబ్లెట్స్ వస్తే కొని ఆపేశారు. సింగిల్ దగ్గర ఏం లేదా? మెడికల్ స్లిప్ కానీ ఏం లేదు? ఫోన్లో ఉన్నాయండి, చూపించాము. చూపించినా సరే వాళ్ళు ఏమి మాట్లాడలేదు, మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఫోన్ బండి ఏమో తీసుకెళ్ళిపోయారు. అంటే లాక్డౌన్ టైంలో బయటకు రాకూడదని తెలియదా వెహికల్స్ మీద? వెహికల్స్ మీద సింగిల్ ఒక్క మనిషి వచ్చారండి, టాబ్లెట్స్ కోసమని వచ్చారు. లేకపోతే అసలు రాను కూడా ఈఎస్ హాస్పిటల్ లేరు మా హౌస్ కూడా. సడన్గా ఆయన ఆపారంటే నేను వచ్చాను, ఇంకా ఇంటికాడ ఒక్కటే ఉంది. ఇంకా మెడికల్ షాప్ కోసం వచ్చారు మీరు? అదే సార్. అంతేండి, మెడిసిన్స్ కోసం? మెడిసిన్స్ కోసం. లాక్డౌన్ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం ముందు నుంచే చెబుతుంది. వాస్తవానికి మే 17వ తేదీ వరకు ఇంకా లాక్డౌన్ నిబంధనలు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అనవసరంగా కనుక రోడ్డు మీదకి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం, అందుకనే వెహికల్ సీజ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇదే నేపథ్యంలో విజయవాడలో జరుగుతున్న పరిస్థితి మీద మనతో వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ. అసలు ఎందుకు ఇక్కడ ఇన్ని వెహికల్ సీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవా? ప్రస్తుతం ఇప్పటికి ఈ రోజుకి కరోనా మొదలయ్యి 57వ దినం అవుతుందండి. ఆ రోజు నుంచి కూడా వెహికల్స్, గవర్నమెంట్ వెహికల్స్, మన ఏదన్నా గవర్నమెంట్ పర్పస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ పాసులు కూడా కొంతమందికి మంజూరు చేశారు. ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే ఆ పాసులు ఉండేవాళ్ళు బయట తిరగాలి. అటువంటిది మాకు 9 వరకు టైం ఇచ్చారు. ఆ టైం అయిపోయిన తర్వాత చెక్ చేస్తే ఎటువంటి పాసులు లేకుండా
ఏ విధమైనటువంటి సరైన కాజ్ లేకోకుండా రోడ్ల మీద తిరుగుతున్న అటువంటి వెహికల్స్ అప్పటి నుంచి కూడా సీజ్ చేయడం ఎఫ్ఐఆర్ కట్టడం ఇవన్నీ జరుగుతుంది అదే నేపథ్యంలో ఈ రోజు కూడా వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుందండి అంటే మెడికల్ ఎమర్జెన్సీ కూడా అనుమతి ఇవ్వట్లేదు కొంతమంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మెడిసిన్ కోసం వస్తున్నామని చెప్తున్నారు ఇప్పటివరకు మీరు సీజ్ చేసిన వెహికల్స్ వాహనదారులందరూ కూడా మెడిసిన్ చానమడి పంపించేస్తున్నాండి ఏ వాళ్ళ దగ్గర ఉన్న ప్రిస్క్రిప్షన్ అయి చూస్తున్నాము దాంట్లో సరైన ఇది కనబడతలేదు ఎప్పుడో గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఉన్న పేపర్లు తీసుకుని అవి చూపించేస్తున్నారు దానివల్ల ఒకసారి డాక్టర్లతో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది మాట్లాడ డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు కనుక మా దగ్గర పేషెంట్ ఉన్నాడండి మేమే పంపించామండి ఇది పర్పస్ అని చెప్తే కనుక మేము పంపించేస్తున్నామండి అంటే వెహికల్స్ పాస్ కూడా ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది పాస్లతో వస్తున్నారు వీళ్ళందరికీ దాని మీద అవగాహన లేదంటారా అవగాహన రాకే పాస్లు తీసుకోవట్లేదు ఎవరు 57 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఇంకా అవగాహన లేదంటే కూడా దాన్ని మనం ఇచ్చేయకూడదండి దాని మీద ఎన్ని వెహికల్స్ ఇచ్చేశారు ఇక్కడ ఈ టైంలో ఈ రోజు ఈ టైంలో ఇప్పటికి 12 వెహికల్ దాకా ఉన్నాండి సుమారుగా అన్ని 2 వీలర్స్ ఆ 2 వీలర్స్ మొత్తం అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి కారణాలు లేవు సరైన కారణాలు ఏం లేవా సరైన కారణాలు లేకపోవడం వల్ల కారణం ఉండదే చూసుకుని దానికి సరైన కారణం ఉంటే గనుక పంపించేస్తున్నాం లేదంటే గనుక దాన్ని సీజ్ చేస్తున్నాం అంటే కొంతమంది ఫైన్లు చెల్లించిన వదిలేసే అవకాశాలు ఉన్నాయి కదా ఫైన్ కూడా ఎందుకు కట్టించుకోవట్లేదు అంటారు అది ఆఫీసర్ల ఉత్తర్వుల ప్రకారం మేము చేస్తాం అండి ఫైన్లు కట్టమన్నప్పుడు ఫైన్లు కట్టిస్తాం లేదు సీజ్ చేయాలన్నప్పుడు సీజ్ చేస్తాం మొత్తానికి సరైన ఆధారం ఉంటే మాత్రం ఒకవేళ ఎమర్జెన్సీ కేసెస్ అయినా అత్యవసరమైన నిత్యవసరమైన వదిలేందుకు సిద్ధంగానే ఉన్నాం ఎటువంటి ఆధారాలు ఎటువంటి పాస్లు లేకుండా రోడ్డు మీదకి వస్తే అనవసరంగా రోడ్డు మీదకి వస్తే మాత్రం వెహికల్ మీద తగిన చర్యలు తీసుకుంటాం అనేది పోలీస్ వెర్షన్ కెమెరామెన్ పర్సన్ సునీల్తో శేఖర్ పీడిటి విజయవాడ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి